కాగితంతో బీజగణిత సూత్రం. కాగితం ఉపయోగించి సూత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మొదటగా మనం చతురస్రాకారపు కాగితం తీసుకొని రెండు భాగాలుగా పొడవులు చేయాలి. ఏ మరియు బి కాబట్టి వాటి వైశాల్యం ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మనం రెండు చతురస్రాలుగా ఏ మరియు బి కత్తిరిస్తాం. ఇది చతురస్రాకారంలో ఉంటుంది. భుజాలు ఏ మరియు బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు రెండు చతురస్ర మరియు రెండు దీర్ఘ చతురస్ర భుజాలు. ఏ మరియు బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab.